ఇజ్రాయెల్ ప్రధానిగా చక్రం తిప్పిన బెంజమిన్ నెతన్యాహు ఇక చరిత్ర పుటల్లోకి చేరారు. ఇజ్రాయెల్ ప్రధానిగా నఫ్తాలి బెనెట్ బాధ్యతలు చేపట్టారు. ఇజ్రాయెల్ సంకీర్ణ యుగంలో కొత్త ప్రధానిగా బెనెట్ వచ్చారు. నెతన్యాహు 12 ఏళ్ల పాలనలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అని వార్తలొచ్చాయి. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ నీసెట్ కు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ సీట్లు నెతన్యాహు సాధించలేకపోయారు. ఒకప్పటి మిత్రుడు ప్రస్తుత శత్రువు అయిన నఫ్తాలి బెనెట్ ప్రధానయ్యారు. ఇజ్రాయెల్ సంకీర్ణ కూటమి బెనెట్ ను ప్రధానిగా ఎంచుకుంది. ఇజ్రాయెల్లో 8 పార్టీల జూయిష్ పార్టీలు కలవడంతో నెతన్యాహుకు కష్టాలు తప్పలేదు. కొత్త ప్రధాని బెనెట్ యామినా పార్టీకి చెందినవారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నీసెట్ కు జరిగిన ఎన్నికల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు బెంజమిన్ నెతన్యాహు. సంకీర్ణ కూటమిని నడిపిస్తూ ఇజ్రాయెల్ ప్రధానిగా 2009 నుంచి బాధ్యతలు నిర్వహించారు నెతన్యాహు. తాజాగా గాజాపై ముప్పేట దాడి నెతన్యాహు పాలిట శాపంగా మారింది. ప్రధానిగా ఉన్న కాలంలో అవినీతికి పాల్పడ్డారు అని కొత్త ప్రభుత్వం ఆరోపిస్తోంది. నెతన్యాహు పాలనా కాలంలో ఇజ్రాయెల్ రాజకీయంగా ప్రపంచ దేశాల ఆదరాభిమానాన్ని చూరగొంది.